हेलो अंडी नमस्ते ना पेर सुधा वेलकम टू अवर चैनल सूपर मॉम आइडियास नेन रेस्टोरेंट स्टाइल एग फ्राइड राइस एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु रेसीपी चूसे मुंदु वीडियो गनुक नच्चिनट्लयिते ना चैनल नी लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयडम मर्चिपोकंडी पदंडी वीडियो नी स्टार्ट चेद्दाम। मुंदुगा स्टव वेलिगिंचुकोनी पैन पेट्टुकोनी 2 टेबल स्पून्लु आयिल वेडि चेसुकोंडी। ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ 5 గుడ్లను పగలగొట్టి వేస్తున్నాను। ఇప్పుడు వీటిలో 1 టీ స్పూన్ ఉప్పు 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి। అన్ని బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఈ గుడ్లన్నీ పొడి పొడిగా అయినంత వరకు వేయించుకోండి। చూడండి ఈ విధంగా పొడి పొడిగా అయినంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇంకొక పాన్ లోని 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగి వేసుకోండి। అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి। వీటిని కొద్దిగా వేయించుకోండి ఒక 10-12 సెకండ్ల వరకు। ఇప్పుడు ఇందులో నేను 10 నుంచి 12 బీన్స్ ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను। 2 మీడియం సైజ్ క్యారెట్ ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి। క్యాబేజీ కొద్దిగా చూడండి ఒక గుప్పెడంత వేస్తున్నాను నేను। ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి। ఇప్పుడు వీటిలో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి। వేసుకున్నాం కదా ఇప్పుడు అన్ని కలిసేలాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు వెజిటేబుల్స్ ని వేయించుకోండి। 2 నిమిషాల తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోండి। ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు బాస్మతి బియ్యాన్ని ఉడికించుకొని తీసుకుంటున్నాను। ఫ్రైడ్ రైస్ కి బాస్మతి బియ్యం అయితే బాగుంటాయి। ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోండి। రైస్ ని కనీసం 2 గంటల ముందేనా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి। 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి। 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి। టేస్టింగ్ salt వేసుకోండి। ఇది వేయకపోయినా పర్వాలేదు ఆప్షనల్। టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకోండి। 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి। ఇప్పుడు అన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి। ఫ్లేమ్ ని హై లో పెట్టుకోండి। చూడండి అన్ని బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదా। ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను వేసుకోండి। వేసుకొని అన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి। చూడండి అన్ని బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదా। ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి। స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి। అంతేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది। ఇప్పుడు సర్వింగ్ డిష్ లోకి తీసుకుంటున్నాను। చూడండి అన్నాన్ని మీరు ఎప్పుడు ముందుగానే ఉడికించుకొని ఒక ప్లేట్ లో వేసి చల్లారనివ్వండి। అప్పుడు ఫ్రైడ్ రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది। చూసారా కదా ఎంత ఈజీగా ఫ్రైడ్ రైస్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి। థాంక్యూ।